సీఎం రేవంత్ రెడ్డి పాలమూరుపై వరాలోచనలు కురిపించారు. 70 ఏళ్లలో జిల్లాకు అన్యాయం జరిగిందని, ఇక ఏడాదికి 20,000 కోట్లు కేటాయించనున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా లగచర్ల భూ బాధితులకు ఒక్కో ఎకరానికి 20 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మీరు అండగా నిలబడితే 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. నేను సంతకం పెడితే 10 లక్షలు కాదు, ఎకరాకి 20 లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. తీసుకోండి, 20 లక్షలు తీసుకోండి. మీకు ఇచ్చే బాధ్యత నాది, ఇంటికి పైసలు తెచ్చి ఇచ్చే బాధ్యత మాది, నీ ఇంట్లో ఉన్న చదువుకున్న వాళ్ళకు చదువు రాని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. అభివృద్ధిని అడ్డుకోకండి, మా మాటలు వినకండి, వాళ్ళ ఉచ్చులో పడకండి. వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమైతాయి. ఇవాళ 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి, పక్కకు పోయి భూమి కొనుక్కోండి, పిల్లలకు ఉద్యోగాలు తీసుకోండి, మీ కుటుంబాలు బాగుపడండి. ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఒక తరమే మారుతుంది, ఒక తరం తలరాతనే బాగుపడుతుంది. తలరాతను మార్చే అవకాశాలను వదులుకోకండి. ఇవాళ మీరు అండగా నిలబడితే 10 రూపాయలు. లగచర్లలో ఫార్మాసిటీ కోసం భూసేకరణ అంశంలో స్థానిక రైతులను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని, వాళ్ల మాటలు ఎవరూ నమ్మొద్దని సీఎం సూచించారు. అమాయకులనే ఎరగా వాడుకుని అధికారులపైన దాడులు చేస్తున్నారని అన్నారు. ఎవరో చేసిన కుట్రకు ఇప్పుడు అమాయకులైన లంబాడి ప్రజలు కేసుల్లో ఇరుక్కున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే లగచర్లలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామని, అందుకోసం భూసేకరణ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 1300 ఎకరాల భూమి తీసుకుంటే అది తన కోసమా అంటూ ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేయాలన్నదే తన తపన అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 3 లక్షల ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే 1300 ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి మా 20,000 30,000 మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి తెస్తే నా ప్రాంతం అభివృద్ధి చెందాలి, అప్పుడే నా జన్మ ధన్యమవుతుందని నేను ఒక ప్రయత్నం చేసిన. ఏం అడిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2 కోట్ల ఎకరాల భూమి ఉంది. 2 కోట్ల ఎకరాల భూమిలో కొడంగల్లో 1300 ఎకరాల భూమి సేకరించి ఒక పారిశ్రామిక వాడను నిర్మించి కొడంగల్ను నేను అభివృద్ధి చేయాలంటే చిచ్చు పెట్టి లగచర్ల మంటలు పెట్టి అధికారులను కొట్టించి కలెక్టర్ల మీద దాడులు చేపించి ఇవాళ అమాయకులైన మా లంబాడి సోదరులను జైళ్లకు పంపించారు. రెడ్డి పాలమూరులో వరాల చల్లు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే భూసేకరణ కూడా ఖచ్చితంగా చేసి ప్రజలకు తగిన న్యాయం చేస్తామన్నారు. అలాగే పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా భరోసా ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్లో అందిస్తారు. రానా, చెప్పండి. నా రాజకీయ జీవితం కూడా స్టార్ట్ అయింది ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో. ఎందుకంటే ఎక్కడో కొండారెడ్డిపల్లిలో ఉన్నటువంటి నన్ను ఇప్పుడు సీఎం సీటు వరకు కూడా తీసుకెళ్లారంటే కూడా ఇక్కడ స్థానిక ప్రజలే. సో వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా నేనున్నాను కాబట్టి వేరెవరెవరో వచ్చి ఈ జిల్లాని మొత్తం కూడా దత్తత తీసుకుంటామనే మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళెవరూ అవసరం లేదు. నేనే ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలతో జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు నేను చేస్తానంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైనటువంటి హామీలు చెప్పినటువంటి నేపథ్యంలో, దానితోపాటు చాలా కీలకమైనటువంటి పాయింట్ లగచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క భూసేకరణ అంశము. ఎందుకంటే గత నెల రోజుల నుంచి కూడా చూస్తున్నాం మనము అనేక సంఘటనలు జరిగాయి. ఎందుకంటే అధికారులపైన దాడులు కానీ, తర్వాత తదనంతరం జరిగినటువంటి అరెస్టులు కానీ, తర్వాత భయాందోళన బట్టి వాతావరణం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక అపోహలు కూడా సృష్టించారు. ఎందుకంటే ఇక్కడ ఫార్మాసిటీ వస్తుందని, దీనివల్ల పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి గ్రామాలు కానీ వీళ్ళందరూ కూడా చాలా కలుషితం అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు కూడా అనేక ఇబ్బందులు పెట్టి, దాంతోపాటు ఈ యొక్క అపోహాలను కూడా సృష్టించి ఒక రైతుల్లో కానీ వీళ్ళందరితో కూడా ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం సృష్టించారు. కాబట్టి దాన్ని కూడా ఆ ఒక్క అపోహాలు కూడా పటాపంచం చేస్తూ నిన్న చాలా కీలకమైనటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. లగచర్ల గ్రామంలో ఏదైతే ఆ గ్రామ పరిధిలో వచ్చినటువంటి భూసేకరణ సంబంధించినటువంటి అంశంలో, ఇది కేవలం ఐటీ కారిడార్కి సంబంధించినటువంటి భూముల కోసం మేము అప్పుడు అడగం కానీ ఫార్మాసిటీ
సిటీ కానే కాదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. దానితో పాటు ఎవరైతే భూములు కోల్పోతున్నారో ఆ భూములు కోల్పోతున్నటువంటి రైతుకి 20 లక్షలు ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎక్కడ ఏం జరిగినా ఏ ఇండస్ట్రీ కోసం భూసేకరణ జరిగినా లేకపోతే ఎస్సీజెడ్ల కోసం భూసేకరణ జరిగినా ఫార్మాసిటీల కోసం భూసేకరణ జరిగినా రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు 20 లక్షల పదం అనేది ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి చెప్పారు. సో దానిపైన ఇప్పుడు పైగా కొడంగల్ ఆయన నియోజకవర్గం కాబట్టి ఈ కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసుకోవాలంటే కొంత నష్టపోక తప్పదు. నష్టపోయినటువంటి వారిని అందరూ కూడా ఆదుకునే బాధ్యత నాది, ఎందుకంటే నన్ను ప్రజలు గెలిపించారు కాబట్టి నా నియోజకవర్గాన్ని నేను ఇప్పుడు అభివృద్ధి చేసుకోకపోతే ఇప్పుడున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే చరిత్ర నన్ను క్షమించదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నన్ను క్షమించదు, ఎక్కడో కొంతమంది అపోహాలు సృష్టించి ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేకతను వీళ్ళు కావాలని సృష్టించి ముఖ్యంగా రైతులను కానీ ఇట్లాంటి కొంతమంది వ్యక్తులను కానీ ముందు పెట్టి ఇవంతా డ్రామాలు నడిపించారు. ఆ డ్రామాలు నడమ కొంతమంది నలిగిపోయారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైలు జీవితం అనుభవించినటువంటి నేపథ్యం కాబట్టి ఏకంగా ముఖ్యమంత్రి అయినటువంటి నాపైన గతంలో ఈ కేసులపై నన్ను కూడా జైలుకి పంపించారు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయినను, నా కేసులు నేను తీసుకోవాలన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క డ్రామాలు ఆడుతున్నటువంటి నేపథ్యంలో నా సొంత నియోజకవర్గ ప్రజలకి నేను ఏం చేస్తానన్నది కూడా నా ప్రజలకు నేను చాలా స్పష్టంగా చెప్తాను కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఈ 20 లక్షల రూపాయలు పైగా ఇంటికో ఉద్యోగం, ఎందుకంటే ఈ ఐటీ కారిడార్, టెక్స్టైల్ కారిడార్ ఈ ఏరియాలు అంతా కూడా వస్తుంది కాబట్టి అక్కడ ఉద్యోగం వస్తే అక్కడ శాలరీస్ ఎంత ఉంటుందో తెలియదు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి హౌస్ కానీ ఇస్తే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాస్ట్. పైగా ఇక్కడ ఉన్నటువంటి రేటు కూడా ఇంకా 20 లక్షలు చెప్పారు. ఇంకా దాన్ని అధికారులతో కానీ అలాగే గ్రామస్తులతో కానీ మరీ చర్చించి ఒకవేళ పెంపుదల ఉంటే మాత్రం ఖచ్చితంగా పెంచడానికి కూడా తాను సిద్ధము, రూపాయి అటైనా పర్వాలేదు అనేది కూడా నిన్న ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో పరిణామాలపైన నిన్న ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన లగచర్ల గ్రామస్తులు ఏమనుకుంటారు? ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఈ లగచర్ ఎందుకంటే దాడి జరిగిందో ఎగ్జాక్ట్గా నెల అయిపోయింది కాబట్టి అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, గ్రామస్తులు ఏమనుకుంటున్నారో ఒకసారి మాట్లాడదాం. ఏమండి, నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న మహబూబ్నగర్ జిల్లాకు వచ్చారు. నా సొంత జిల్లా, నేను ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు నేను అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకోవాలంటే కొంతమంది అడ్డుపడుతున్నారు, అపోహాలు సృష్టించి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏదైతే కొన్ని ఇండస్ట్రీస్ తీసుకురండి, కొన్ని తీసుకురావాలనుకున్నప్పుడు వావు కూడా రాణీకరణ చేస్తున్నారనేసి కూడా నేను నాకు మాట అన్నారు. ఏంటి మీరు ఎట్లా చూస్తారు ఆయన వ్యాఖ్యల్ని? ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పర్మా కంపెనీ క్యాన్సిల్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఏరియా కంపెనీ చేసినందుకు నాకు సంతోషంగా ఉండదు. ఏంటి అంటే కొడంగల్ అభివృద్ధి చెందాల్సిందేనా? చెందవలసిందే సార్. అంటే ముఖ్యమంత్రిగా ఆయన అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు, ఇంకా ముందుకు రమ్మంటాడు ఇంకా రైతులుగా మాకు ముందరికి తోలిస్తే మాకు కష్టాలు తక్కుతాయి, మాకు సంతోషం అవుతుంది, మంచిగా డెవలపింగ్ అయితే మాకు సంతోషం అవుతుంది. మంచి ఎట్లా ఇప్పుడు అప్పుడు ఈ ఫార్మా కాకుండా ఇప్పుడు ఈ ఐటీ పార్క్ చేస్తున్నారు కదా సార్, ఏరియా కంపెనీలో అయినందుకు మాకు సంతోషమే. ఫార్మా కంపెనీ క్యాన్సిల్ చేసినందుకు ఏరియా కంపెనీలు చేసేటందుకు మాకు సంతోషమే ఉంది సార్. ఇప్పుడు ఇప్పుడు దానికి భూములు ఇచ్చి 20 లక్షలు అన్నాడు, మళ్ళా ఉద్యోగం అన్నాడు, ఒక ప్లాన్ కూడా ఇస్తామంటది అని చెప్పారు. ఇంకా రేటు కావాలంటే పెంచుతాను, అది ఎవరైతే గ్రామస్తులు అడిగితేనే చెప్తున్నారు. ఓకేనా దానికి కూడా? ఓకే సార్. ఎందుకంటే అప్పుడు ఈ దాడి జరిగిన సంఘటనకి ఇప్పటికి తేడా మార్పు మార్పింగ్ ఉంది సార్. అప్పటికి ఇప్పటికి మార్పింగ్ ఉంది, మాకు సంతోషం ఉంది సార్. ఇప్పుడు మరికొంతమంది వారు గ్రామస్తులతో కూడా మాట్లాడదాం. ఏంటండి ఎట్లా చూస్తారు నా సొంత నియోజకవర్గం, నేను ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు డెవలప్ చేసుకోవాలి, ఎందుకంటే రేపు పొద్దున్నే నన్ను అడుగుతారు కదా మీరు ఏం చేసినా మా ఊరికి, ఏం చేసాం మా నియోజకవర్గానికి అని. ఇప్పుడు అది రైతులు ముందుకొస్తే నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఏ స్థాయిలో అన్నా ఆ స్థాయిలోకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. దాంతోపాటు మొత్తం ఎంటైర్ జిల్లాకి ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు పెట్టి పాలమూరిని అభివృద్ధి చేస్తారని అంటున్నారు, ఎట్లా చూస్తారు మీరు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు గర్వించదగ్గ విషయం, మా నియోజకవర్గం నుంచి ఒక సీఎంగా అయితే మాది అప్పటి నుంచి కూడా సీఎం గారు కూడా చెప్తున్నాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతం మాది. లాస్ట్ ఒక 10-20 ఇయర్స్ నుంచి కూడా మాది వెనుకబడ్డ ప్రాంతం, అప్పటి నుంచి కూడా వెనుకబడ్డ ప్రాంతమే. మొదటిసారి మా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఒక సీఎంగా
ఉన్నందుకు చాలా సంతోషించదగ్గ విషయం. అండ్ యాజ్ వెల్ యాజ్ మా సీఎం ఉన్నందుకు మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని మేమే కాదు ఏ నియోజకవర్గం నుంచి సీఎం అయినా కూడా ఖచ్చితంగా కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మా సీఎం అయ్యిండు కాబట్టి మా నియోజకవర్గం నుంచి మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని కోటి ఆశలతో మేమున్నాము. అండ్ మా దగ్గర కూడా పీజీ హోల్డర్స్ డబుల్ పీజీలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ సోర్స్ కూడా వస్తుందని ఆశిస్తున్నాం. అండ్ ఫార్మాకి వ్యతిరేకంగా ఎందుకు వ్యతిరేకించారు రైతులు అంటే అన్నీ పొల్యూట్ అవుతాయని, ఎయిర్ పొల్యూషన్ ఉండొచ్చు, వాటర్ పొల్యూషన్ ఉండొచ్చు, ప్రతిదీ పొల్యూట్ అవుతుంది, సో మా ప్రాణాలకు ముప్పు అవుతుందేమో అన్న ఒక అపోహనే ఉండొచ్చు అండ్ అది నిజమే ఉండొచ్చు. దానివల్ల మేము అపోజ్ చేసిన మాట వాస్తవమే. అండ్ ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్గా ఆయన చేస్తా అంటున్నారు, చాలా సంతోషం. అండ్ 20 lakhs ఇస్తామంటున్నారు అండ్ ఉద్యోగం ఇస్తామంటున్నారు, మాకు సోర్స్ కూడా వస్తుంది, చాలా మేమైతే గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఇదైతే యాక్సెప్టెడ్ అండి మాకు, ఎందుకంటే ఇంకా మాకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, మా సీఎం మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించదగ్గ విషయమే అని ఫీల్ అవుతున్నామండి. ఓకే, ఇది లగచర్ల గ్రామస్తులు తమ సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలామందికి తాము ఉన్నటువంటి అపోహాలన్నీ కూడా తొలగిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఐటీ కారిడార్ వస్తుంది కాబట్టి, పైగా ఈ యొక్క పరిహారం కూడా పెంపుదల అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు మాకు నమ్మకం వచ్చింది. మేము స్వచ్ఛందంగా చాలామంది కూడా భూములు ఇచ్చినటువంటి వారు ఉన్నారు కూడా, దాంట్లో ఎవరైతే మాకు ఉద్యోగాలు కూడా వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి మేము చాలా సంతోషంగానే ఈ భూములు ఇచ్చామనేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ రానా, థ్యాంక్ యూ.